పోతే నువ్వు బో మేము రాము జగ్గారెడ్డికి కాంగ్రెస్ క్యాడర్ జలక్ సంగారెడ్డిలో కార్యకర్తల మీటింగ్ మనసు మార్చుకున్నట్టు వెళ్ళడి సోనియా గాంధీ జిందాబాద్ నన్ను కోవర్ట్ అంటారు నేను ఇక కాంగ్రెస్లో కొనసాగలేను నా దారి నేను చూసుకుంటా పార్టీకి రాజీనామా చేస్తాను అడావిడి చేసి సీనియర్ల బుజ్జగింపుతో మళ్ళీ వెనక్కి తగ్గిండు నిన్న క్యాడర్ మాత్రం జలకిచ్చిరు మీరు పోతే పోయి కానీ మేమైతే రామ్ సార్ అని చెప్పిరట మొత్తానికి జగ్గారెడ్డి మనసు మార్చుకున్నట్టుగా చెప్తా ఉన్నారు ఇక బీజేపీ ముద్దుబిడ్డ భువనగిరి ఆశాజ్యోతి గూడూరు నారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా శనార్థి తెలంగాణ పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాల్సి వచ్చింది మేము ఏమో ఎప్పుడు కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చింది వేస్తే కూడా బాగానే ఉందని చెప్పి కాసల ఆంజనేయులు బీజేపీ నాయకులు భువనగిరి నియోజకవర్గం ఇవాళ ఎవరిది గూడూరు నారాయణ రెడ్డి అన్నది జన్మదినం ఉంది నేను కూడా భువనగిరి పోయేది ఉంది వివిధ సేవా కార్యక్రమాలు ఇక దాంట్లో నేటి మాట చూద్దాం అద్బద్ధానికి అంగీలాగు వేసి అద్దంలో చూస్తే దానికి ప్రతిరూపం మీరే నాలుగు కోట్ల మంది ప్రజలకు కనిపించిన అభివృద్ధి కేవలం మీకే కనిపిస్తుందంటే ఆ అభివృద్ధి ఎక్కడ జరిగిందో మీరే పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి నువ్వేమో కడుపు నిండా మాటలు మాట్లాడుతున్నావు మేమేమో కడుపు గాలి అడుగుతున్నాం అలా అడిగినందుకే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయబడితే ఎటు తిరిగి నీ పంతం నెగ్గించుకున్నావు కదా తాత ముత్తాతల జ్ఞాపకాలను చెడిపేసావు ఊర్లకు ఊర్లనే మాయ చేశావు మల్లన్న సాగర్ ముంపు బాధితుల కన్నీళ్లతోనే ఆ సాగరాన్ని నింపావు కదా పెద్దపల్లి రాజన్న అద్భుత అక్కడ పోయి చూస్తే కొన్ని వందల కుటుంబం తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను గెలిపించినోడే కడతాడు కరెంట్ బిల్లు డిస్కామ్లు దివాల దించి కేసీఆర్ నిండా ముంచి పారేసిండు దీన్ని షరతులు వర్తిస్తాయి ఇక రేపు పల్స్ పోలియో పోలియో సుక్కల మందులు సుక్కల మందుల కార్యక్రమం ఉంది చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు చుక్కలు ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఖచ్చితంగా పల్స్ పోలియో చుక్కలు వేయించండి నేను కూడా మా ఇంట్లో ఇద్దరికి వేయించాల్సి ఉంది పల్స్ పోలియో చుక్కలు ఏ పల్స్ పోలియో చుక్కల దినాలు జనవరి ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ జనవరి థర్టీ ఏదో పెడతారు ఇట్లా ఈ మద్యం దినాన్ని ఏర్పాటు చేస్తే మధ్య దినోత్సవం అని పెట్టి మధ్య దినోత్సవం అని పెట్టి వాళ్ళకు ఒక దినం ఉండాలి కదా పాపం ఒడిశా మాజీ ముఖ్యమంత్రి కన్ముత రెండుసార్లు సీఎంగా పనిచేసిన హేమానంద బిశ్వాల్ ఇక కరోనా తగ్గుముఖం రష్యా దూకుడు ఇగో హలో ఇది ఈ స్టోరీ ఏంటంటే ఇది ఇది అనేది వీళ్ళ భూమి మొత్తం అంటే తీసుకున్నారు సింపుల్ గా మల్లన్న సాగర్ లో సాగర్ లో వీళ్ళ భూములు పోయినాయి పోయినాయి ప్రభుత్వం ఎంతో కొంత పైసలు ఇచ్చింది ఎకరాల కొద్ది భూములు పోతే ప్లాట్ల మందం పైసలు మిగిలినాయి ఆ ప్లాట్ల మందం పైసలు ఇచ్చి ప్లాట్లు అనుకుంటే ఈ ప్లాట్ల మీదకి రైలు పోతుంది ఇప్పుడు రైలు తీసుకోవచ్చున్నట్ట పక్కకు ఉండే అసలు గా ఇగో ఇక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఉండే ఇక్కడ నుంచి తీసారు వీళ్ళు తీసి ఇక్కడ మేము వేరే ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈయన వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన చెప్పిండు అనమాట మేము ల్యాండ్ ల్యాండ్ ఇప్పిస్తాం రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు చెప్పేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కూర్చున్నాడు వీళ్ళ పని మొత్తం ఆగం ఆయన చేసి అక్కడ ఎకరాలు పోయినాయి ఇక్కడ మొత్తం చిన్న ప్లాట్ కొనుక్కుంటే అది కూడా పోయినాయి అనుష్క బౌలింగా గ్రిప్ కోసం అట్టా చెక్దా ఎక్స్ప్రెస్ కోసం ప్రాక్టీస్ట విరాట్ కోహ్లీ టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ఇప్పుడు ఆయన సత్యమణి అనుష్క శర్మ స్టార్ బౌలర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే టీమిండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులాన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా చెక్దా ఎక్స్ప్రెస్ తెరకెక్కనుంది జలాంట్ గోస్వామిగా అనుష్క నటిస్తుంది ఏమైతుందమ్మ మీ ఆయన బ్యాట్స్మెన్ ఏనా భీమ్లా నాయక్ పుల్లు పుల్లు నడుస్తూ ఉందట సినిమా సోమవారం రోజు పోతా భీమ్లా నాయక్ సినిమా చూస్తా సో ఇది శనార్థి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ లో మీరు ఈ పత్రికను డౌన్లోడ్ చేసుకోవచ్చు